Diwali. Happy Diwali, everyone. Hello friends, welcome back to our channel Jayasumeda Kitchens and Vlogs. Ee roju nenu maa inti Deepavali pandagannu meeto share chesukobothunnanu. Nenu ee vidhanga decoration chesanu, ee vidhanga celebrate chesukunnanu anni nenu ee video lo chupisthanu. Miss avvakunda video full ga chudandi. First oka table paina ila rose petals ante ivi artificial rose petals anamata. Ee artificial rose petals tho ee vidhanga aithe arrange chesukuntunnanu. మనకి ఇవన్నీ అమెజాన్లో ఈజీగా దొరుకుతాయి. మనకు నార్మల్ పెటల్స్ దొరికితే ఇబ్బంది ఏమీ లేదు, దొరకకపోతే ఇలా ఆర్టిఫిషియల్ వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి చూడ్డానికి అయితే రియల్ వాటిలాగానే అయితే ఉంటాయి. మనం ఈ ఆర్టిఫిషియల్ ప్లేస్లో నార్మల్ రోజ్ పెటల్స్నైనా వాడుకోవచ్చు. నాకు అవైలబిలిటీలో లేకపోవడం వల్ల నేను ఇవైతే యూజ్ చేసుకున్నాను అనమాట. ఇవి మళ్ళీ మనం ఎత్తిపెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా అరేంజ్ అయితే చేసుకున్నాను అనమాట. మధ్యలో చిన్న రౌండ్ లాగా ఇట్లా రౌండ్గా పెట్టేసుకున్నాను, దాని చుట్టూ ఒక పెద్ద రౌండ్ లాగా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సింపుల్గా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు, హార్ట్ షేప్లో అరేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 రౌండ్స్ అయితే పెట్టుకున్నాను, దాని తర్వాత దీని పక్కన ఇలా ఒక చిన్న రౌండ్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే అరేంజ్ చేసుకోవచ్చు. నాకు వచ్చిన విధంగా సింపుల్గా అందరూ ఈజీగా అరేంజ్ చేసుకునేలాగైతే నేను ఈ విధంగా అరేంజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా ఈ విధంగా ఇవైతే చాలా అయితే వచ్చాయన్నమాట. ఒకటే ప్యాక్లో చాలా వచ్చాయి. మనం బాగా అరేంజ్ చేసుకోవడానికి అయితే బాగా వెళ్ళి అయితే ఉందన్నమాట. నేను ఇలా ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా టీవీ దగ్గర కూడా అరేంజ్ చేసుకున్నాను. దాని పక్కన ఈ విధంగా ఫ్లవర్స్ వాటితో అయితే డెకరేషన్ చేశాను అనమాట. అదేవిధంగా ఇంటి ముందు అయితే బయట వేయకూడదు కాబట్టి లోపల సైడే ఇలా ఈ విధంగా ఒక స్మాల్ డిజైన్ అయితే వేసాను అనమాట చాక్ పీసులతో. ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటినంతా ఒకసారి చూపిస్తాను. ఇది సింపుల్గా వేసుకున్న రంగులు నాకైతే చాలా బాగా అనిపించింది. నాకైతే పెద్ద డిజైన్స్ రావు. దాని తర్వాత ఇలా లైట్స్ అయితే అరేంజ్ చేశాను. దీవాలి కదా, ఇంటి అండ్ లైటింగ్ ఉంటే బాగుంటుంది అన్నట్లుగా ఇలా ఈ విధంగా లైట్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా లైట్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా చిన్న చిన్న దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా ఈ విధంగా అరేంజ్ చేసుకొని నైవేద్యం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. పూజ అంతా చేసుకున్న తర్వాత నేను ఇల్లు మొత్తం చూపిస్తాను చూడండి. బయట డోర్ ముందర అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. డోపర్ నుంచి ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఇంటి ముందర ఒక ముగ్గు, ఇక్కడ కూడా లైట్స్ అయితే పెట్టుకున్నాను. దీని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత లైట్స్ అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. నేను ఫ్లవర్స్ పెట్టాను కదా, ఆ ఫ్లవర్స్ మధ్యలో అలా చిన్న చిన్న దీపాలు అయితే పెట్టానన్నమాట. ఇలా ఈ విధంగా లైటింగ్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించింది అనేది నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చాలా సింపుల్గా పెట్టాను, మరి ఓవర్గా ఏం పెట్టలేదు, ఓ గ్రాండ్గా అయితే ఏం పెట్టలేదు అనమాట. చిన్న ఇలా ఈ విధంగా ఈ ఫ్లవర్స్ మధ్యలో కూడా లైట్స్ అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత చుట్టూ ఇలా లైట్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఓవరాల్గా దీవాళికి అయితే మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా అయితే అరేంజ్ చేసుకున్నాను. నేను ఇక్కడైతే చిన్న చిన్న బ్యాటరీతో దొరికే దీపాలు లాంటివి అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ వుడ్ హౌసెస్ కదా, మనము నార్మల్ ఆయిల్ దీపాలు ఎక్కువగా పెట్టుకోలేము. ఎందుకంటే వుడ్ హౌసెస్లో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనేసి నేను బ్యాటరీతో యూజ్ అయ్యేవి. అంతేకాకుండా ఇలా వ్యాక్స్ క్యాండిల్స్ అయితే కొన్ని పెట్టుకున్నాను అనమాట. ఇదైతే చాలా బెటర్గా ఉంటుంది అనేసి దీని తర్వాత అయితే మేము క్రాకర్స్ కాల్చాము. ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మిగతాదంతా మ్యూజిక్తో చూసేయండి. Okay.
ఇలా ఈ విధంగా మా దీపావళిని అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. మీకు ఎలా అనిపించిందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.